मम नाम वैष्णवी हेलो सहस्रा गुड मॉर्निंग गुड शुभोदय सहस्रा वैष्णवी अंदर अहम सिद्धा अस्मि भूषणम् क्रमशः पूर्यते सत्यानुसारिणी नरस्याभरणं रूपं नलोपये
దానం ప్రియ చతుస్తే చదివేటప్పుడు దానం ప్రియ వాక్ సహితం ఒకటి జ్ఞాన క్షమాన్వితం సౌర్యం విత్తం త్యాగమియుక్తం దుర్లభం ఇప్పుడు ఇక్కడ ఈ త్వము యువము అహము అన్నాం కదా, ఏష బదులు మనం ఇంకో మాట నేర్చుకున్నాం, ఏమిటది? రైట్ అమ్మా, ఇప్పుడు ఒక్కొక్కళ్ళతోటి పెద్దవాళ్ళు కొంచెం చెప్పించండి ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏష ఉంది కదా, ఒక్క నిమిషం వినండి, ముందు వినండి, తర్వాత చెబుతురు గాని. ఇప్పుడు ఇక్కడ ఏష, ఇక్కడ అధ్యాపిక అంటే అధ్యాపిక, మధ్యాపికి అధ్యాపిక, అట్లాగే ఇక్కడ అజహ అంటే అజం, అజౌ, అజాన్, ఇట్లా చెప్పాం కదా, చెప్పుకున్నాం బాబా. అట్లాగే ఈ ఏషకి చెప్పలే కదా మీకు ఇంత ముందు, అవి చెప్తున్నా ఇప్పుడు. ఏష సహ కహ అయం, ఈ నాలుగిటికి మనం చెప్పుకోలేదు. ఏష ఏష ఏతత్తు, ఏష ఏతౌ ఏతే, ఏష ఏతే ఏతః, ఏతే ఏతాని, సహ అవుతే, ఇవి చెప్తున్నా కదా. వీటికి ద్వితీయ రెండో భాగం చెప్పాలంటే ఎట్లా అంటే ఏతం ఏతం ఏతౌ ఏతా. ఇక్కడ ఏతత్ ఉంది, ఏతత్తుతో పాటు రెండోది కూడా ఉంది, ఏ నత్ అని కూడా అనొచ్చు. కనుక ముందు ఏషహతో చెప్పించండి అమ్మా అందరికి, దాని పక్కనే సేమ్ ఉంటుంది చూడండి, ఏష సహ అయినట్టు కహ అయినట్టు ఏతం తత్ ఏతాం తాం కాం ఏతత్ తత్ కిం ఇదం ఏనత్ ఏతౌ తౌ కౌ ఇమౌ ఏమే, సేమ్ అదే టైప్ లో ఉంటాయి. ఒక్కసారి చూసి ఒక్కొక్కడితో విడివిడిగా చెప్పించండి కొంచెం, ఉండు చెప్పిస్తారు, నీతో చెప్పిస్తారు, నువ్వే చదువుతారు కానీ వాడు చెప్పిస్తారు, రెండు అరుణ బాలా గీత చెప్పించండి. ఏతత్ ఏతే ఏతాని, అట్లా అట్లాగే ఇవి కూడా ఈ వరుస ప్రాక్టీస్ చేయించాలి. ఏతత్ చెప్పించండి, ఏతత్తు తమ్ము కమ్ము ఇమాం ఈ నాలుగు చెప్పించండి. తర్వాత ఏతౌ
పుంలింగం చెప్తాను వినండి అది కరెక్ట్ తప్ప చెప్పండి నాకు అలాగే ఇప్పుడు ఫస్ట్ ఏషః సః కః అయం అలాగే ద్వితీయ విభక్తిలో ఏతం తం కం ఇమం ఆర్ ఇమేన్ ఏనం 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 ఆ ఇమం ఏనం ఏనం ఆ ఇప్పుడు ద్వివచనంలో వచ్చేటప్పటికి ఏతౌ తౌ కౌ ఇమౌ ద్వితీయ విభక్తిలో వచ్చేటప్పటికి ఏతౌ తౌ కౌ ఇమౌ ఏనౌ ఏనౌ అంటే ప్రథమ విభక్తి ప్రథమలో చెప్పిన దానికి ద్వితీయలో చెప్పిన దానికి ఏమైనా తేడా ఉందా ఏం లేదు ద్వివచనానికి ఏమి తేడా రాలే చూస్తే ఇది వచ్చేసినట్టేనా రైట్ బహువచనానికి ఏతే తే కే ద్వితీయ విభక్తిలో ఏతాన్ తాన్ కాన్ ఇమాన్ ఏనాన్ ఆన్ 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 అంత ఆన్ లో ఉంటారు ఇక్కడ ఓకే ఆన్ లో అందరూ ఆన్ ఫస్ట్ పుల్లింగం చెప్పిచ్చేస్తే ముందు పుల్లింగం డ్రిల్ చేయించు బాగా అందరితోటి ముందు పుల్లింగం అయిన తర్వాత మళ్ళీ అందరితోటి స్త్రీలింగం తర్వాత అందరితోటి నపుంసకలింగం సహస్ర చెప్తావా చెప్తా ప్రథమ విభక్తిలో ఏషః చెప్పు ఒకసారి ఏషః నాలుగు చెప్పేసాను అంటే ఏషః సః కః అయం ఏషః సః కః అయం తర్వాత ద్వివచనంలోకి వచ్చేటప్పటికి ఏతౌ ఏతౌ తౌ కౌ ఇప్పుడు ఇది ఇలా చెప్తే ఇది ప్రథమ విభక్తి ఇప్పుడు ద్వితీయ విభక్తిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది ఏషః ప్లేస్ లో ఏతం లేకపోతే ఏషః ప్లేస్ లో ఏతం వస్తుంది ద్వితీయ విభక్తిలో రెండిట్లో ఏదన్నా చెప్పచ్చా ప్రథమ విభక్తి వేరు ద్వితీయ విభక్తి వేరు లాస్ట్ లో రెండు ఉంటే అదేమన్నా చూసుకోవచ్చా ఏమన్నా చెప్పచ్చా రెండు నేర్చుకోవాలి మనం చెప్పేటప్పుడు వాడేటప్పుడు ఏషః చెప్తా విను ఒకసారి ఏషః ఈ మమ్మ పరిస్థితి కన్నా ఉందో వీడు చూస్తున్నాడు
సహ ఇమం పశ్యతి సహ ఏనం పశ్యతి అని కూడా చెప్పొచ్చు అట్లా అర్థమైందా రైట్ మిగతా కూడా అర్థమైందా ఓకే రైట్ ఏతం తం అనేక ఎప్పుడు చాలు తాతా అమ్మా ఇవన్నీ ఎప్పుడు యూస్ చేయాలి ఇప్పుడు ఇది అయిపోతే సెంటెన్స్ లో చెప్తున్నారు మీరు అహం గృహం సహ వైద్యాలయం పశ్యతి పిత దేవాలయం పశ్యతి అన్నావు కదా అట్లాగే ఎవరిని అని అడగాలనుకో పిత కం పశ్యతి పిత ఇమం పశ్యతి మాత కాం పశ్యతి తాం పశ్యతి అట్లా చెప్పచ్చు ఆమెని వాడిని అతనిని దానిని అంటాం కదా మనం ఆ ఇద్దరిని ఆ ముగ్గురిని అట్లా చెప్పుకోవడానికి మనకు వస్తాయి వాటికి ఇమాం అవి యూజ్ చేయాలి ఇమాం వాడిని వాటిని అన్నప్పుడు ఇవి యూజ్ చేయాలా ఇమాం ఇమాం ఇతం తాతయ్య వాడిని అని ఒక ఎగ్జాంపుల్ చెప్పవా వాడిని వాడి తాతయ్య అది తమ్ ఇంకా ఇతమ్ అవన్నీ ఒక ఒక సెంటెన్స్ చెప్పవా చెప్తా ముందు ప్రాక్టీస్ అయితే చేయి సెంటెన్స్ చెప్తా ఇది అర్థం కానట్టుగా ఉంది చెప్తా వినైతే నాది అదే పరిస్థితి ఒక్క నిమిషం వినండి అయితే వినండి మాత మా సరే మాత చూస్తోంది ఏం ఎవరిని చూస్తోంది కం పశ్యతి అంటే ఎవరిని ఓకే మాత ఏతం పశ్యతి వీడిని చూస్తోంది అంటే వీడు వాడిని చూస్తోంది మాత ఏనం పశ్యతి లేకపోతే ఇమం పశ్యతి వీడిని చూస్తోంది ఏషః అంటే ఇక్కడ అన్నదే అని వాడిని అంతేనా ఏషః రామః ఏషః రామః వాడు రాముడు ఏషః అంటే వీడు అని వస్తుందా వాడు అని వస్తుందా వాడు 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 సహ అంటే వీడు ఓకే సహ దగ్గర ఉన్నవి కదా అందుకే అర్థం కదా నాకు ఏ సహా అంటే దగ్గర కదా సహ అంటే దూరం సహా దూరం అందుకని ఏ సహా అంటే వీడు సహా అంటే వాడు ఏమో అనుకుంటాడు అంతే 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 కరెక్ట్ గా చెప్పారు హలో చెప్పండి ఓకే ధన్యవాదాలు అదే ఏ సహా అంటే వీడు సహా అంటే వాడు వాడు అదే అదే ఇప్పుడు ఇప్పుడు వీటికి అన్నిటికి మనము వాడు వీడుని అన్వయించుకుంటుంటే అర్థం అవుతుంది అది ఇంకా కన్ఫ్యూజన్ వాడు వీడు అది ఎవడు అది వాడు వీడు ఎవడు వాడిని వీడిని ఎవడిది ఎవడిని ఎవరిని దాన్ని దీన్ని అట్లా ఫస్ట్ ఎవరు చెప్తా నేను చెప్పనా చెప్పు చెప్పు సహస్ర సారీ చెప్పు తెలీదు చూసుకో ఇప్పుడు చెప్పాలా లేకపోతే ఏనవ్ కూడా అనొచ్చు ఏనవ్ ఓకే తర్వాత ఏతే తే కే ఇమే తాన్ ఖాన్ ఇనాన్
ఇమాన్ సహస్ర ఏనాన్ కూడా చెప్పొచ్చు ఏనాన్ అది ఇంకోటి ఇనాన్ కాదు ఏనాన్ అమ్మమ్మ ఏ లైన్ లో ఉన్నాము ఉన్నాం ఇంకా కరెక్ట్ గా పూర్తిగా చెప్ప మొదటిసారిగా మొదలు అవ్వట్లా ఇంకా నెక్స్ట్ చెప్పు సహస్ర మరి ఏషా సాక అంటే వాడు చూస్తున్నాడా ఇంకోటి చెప్పనా లేకపోతే ఏషః కశ్యపః ఏషః కశ్యప అందరూ వింటున్నారా రైట్ అయితే వినండి చెప్తా ఏషః కశ్యపః వాడు కశ్యప వాడిని నేను చూస్తున్నాను అంతేనా అంతే మళ్ళీ తెలుగులో చెప్పకు వాళ్ళ సంస్కృతిలో అర్థమవుతుంది బాగా నీకన్నా నాకు అర్థం కావట్లేదు నేను చెప్తున్నా ఇదో ఈ పైలైనే చెప్తున్నా వినండి ఒకసారి జాగ్రత్తగా
ఏతం అహం పశ్యామి అరే నేను చెప్పేది వినండి రా, మీరు మ్యూట్ లో పెట్టుకోండి, పైకి అనండి పర్లేదు, వీడియో ఆన్ చేయండి, అందరూ వీడియో ఆన్ చేయండి, మ్యూట్ లో పెట్టుకోండి. సహకః సహ అదితః తం సహ సహ అదితః తం తం వేదా పశ్యతి తం సహస్రం మ్యూట్ లో పశ్యతి తం అహం పశ్యామి వాడిని నేను చూస్తున్నాను, వాడిని వేద చూస్తోంది, వాడి అట్లా అనమాట. వేద దూరదర్శనం పశ్యతి, పశ్యతి అంటే వాడు టీవీ చూస్తున్నాడు అని చెప్తుందా? చెప్తాను కంపశ్యతి అంటే కశ్యపం పశ్యతి, కశ్యపం పశ్యతి, కంపశ్యతి, కశ్యపం పశ్యతి, అహం పశ్యతి, ఏదం పశ్యతి, తం పశ్యతి, ఏతం పశ్యతి, అదే ఇద్దరిని చూస్తున్నారు, ఇద్దరిని చూస్తున్నాం అనుకో మనం కాసేపు, అంటే ఇద్దరు మనుషులు చూస్తున్నాం అనుకో, అప్పుడు ఏమనాలి? ఏతం బదులు ఏతౌ అనాలి. ఏతౌ కౌ అని ప్రశ్న వేస్తే ఏతౌ బాలకౌ, అహం ఏతౌ పశ్యామి, తౌ పశ్యామి, భవ భవత్వం కంప కౌ పశ్యతి, అహం ఇమౌ పశ్యామి, ఏనౌ పశ్యామి. అర్థమైందా ఇప్పుడు అందరికి కాన్సెప్ట్? అర్థమైందా? అర్థమైంది తాతయ్య, అర్థమైంది తాత. పిల్లలకి హాసిని, అదే వైష్ణవి, మనోజ్ఞ, లలిత, లలిత అమ్మి, అరుణ, మాల, వనజ, అర్థమైంది అర్థమైంది రైట్. ఇప్పుడు చెప్పించండి, ఇట్లా చెప్పించండి, ముందు ఏషాతో పూర్తి చేసి ఇట్లా ఏషహ పూర్తి చేసి అందరితో ముందు ఏషహ పూర్తి చేద్దాం, మూడు వరుసలు. అన్ని కశ్యపహ చెప్తావా నువ్వు? చెప్తా, స్టార్ట్ చేయము. ఏషః సః కః అయం, ఏషా సా కా ఇయం, ఏతత్ తత్ కిం ఇదం. చెప్పమన్నట్టున్నారు కదా ఫస్ట్ ఫస్ట్ లైన్ మొత్తం, తర్వాత చెప్పి తర్వాత సెకండ్ చెప్పాలి. ఏషః సః కః అయం, ఏతం కం చెప్పాలి, దాని పక్కన చెప్పాలి, దాని పక్కన చెప్పాలి. సహస్రాపు. ఏషః సః కః అయం, ఏతం కిం కం తం ఇయం, ఇమం 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 ఏనం ఏనం. ఏషా సా కా ఇయం, కాదు కాదమ్మా, ఏతౌ తౌ. ఓకే, ఏతౌ తౌ కౌ ఇమౌ, ఏతౌ తౌ కౌ ఇమౌ ఏనౌ. ఓకే నెక్స్ట్, ఏతే ఏ కే ఇమే, ఏతాన్ తాన్ కాన్ ఇమాన్ ఏనాన్. నెక్స్ట్ ఏషా సెకండ్ లైన్. సెకండ్ లైన్ చెప్పండి. ఏషా సా కా
इयम एतत एताम एताम ताम एताम ताम काम इमाम एनाम आर एनाम ते के इमे एते ते के इमे येने 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 एताह ताह काह इमाह एताह ताह काह इमाह एनाह एतानि तानि कानि इमाहि एतत् पैन तत् किम् इदम् एतत् तत् किम् पैन अम्मा तवळ्ळैन रेंडे एदि तवळ्ळैन ना लिंगं मूडु चेप्पु एतत् किम् इदम् एतत् तत् ओके एतत् एनत् तत् किम् इदम् एनत् एनत् एते ते के इमे एते एने ते के इमे एने ओके एतानि तानि कानि इमानि एतानि एनानि तानि कानि इमानि एनानि ओके नेक्स्ट एवर చెప్తున్నారు మహతి హాసిని ఎవరు మీతర్లు నేను చెప్తా ఓకే ఏషః ఏషః సః కః అయం ఏతత్ ఏతం తం సారీ ఏతం తం ఏతం తం కం ఇమం ఏనం ఏనం ఏతౌ తౌ కౌ ఇమౌ ఏతౌ తౌ కౌ ఇమౌ ఏనౌ ఏతే తే కే इमे एतान तान कान इमान एनान एषा सा का इयम इयम एतान तान काम इमान एनाम एते के इमे एते ते के इमे एने చెప్తాను మహతి తర్వాత నువ్వేనా इमे ने एने ते से इमे एने एतानी तानी कानी इमानी एतानी एनानी तानी कानी इमानी एनानी ओके नेक्स्ट अद्वैत अद्वैतः तवा ఏతౌ ఏతే के के इमे इमे एतान
एतान तान तान कान कान इमान इमान एशा एशा सा सा का का इयम इयम एताम एताम ताम कान ताम ताम काम कान इमाम कान इमाम 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 एते एते ते ते के इमे एते एते ते ते के इमे मे एताह एताह ताह ताह खाह इमाह इमाह एताह एताह ताह ताह काह काह इमाह इमाह एतत एतत तत पत किम किम इदम दम एतत एतत तत तत किम किम इदम इदम एते मे ते के 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 इमे 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 एते अद्वैत एते एते ते के 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 इमे इमे एतानि एतानि तानि तानि कानि कानि इमानि इमानि एतानि एतानि तानि तानि कानि इमानि इमानि वेरी गुड इंका म्यूट नोक्कोना ना మ్యూట్ మ్యూట్ నొక్కో ఇంకా నువ్వు చెప్తాను చెప్పగలవా చెప్పేసాయి ఏషః సః కః అయం ఏతం తం కం ఇమం 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 ఎనం ఏతం ఏనం ఏతౌ తౌ కౌ ఇమౌ ఏతౌ తౌ కౌ ఇమౌ ఏనౌ ఏతే తే కే ఇమే ఏతాన్ తాన్ కాన్ ఇమాన్ ఏనాన్ ఏషా సా కా ఇయం ఏతాం ताम काम इमाम एनाम एते ते के इमे एते ते के इमे एने एताह ताह काह इमाह एताह ताह काह इमाह एनाह एतत तत् किम् इदम् एतत् एनम् एनत् तत् किम् इदम् एनत् एते ते के इमे एते एने ते के इमे एने एतानि तानि कानि इमानि एतानि एनानि तानि कानि इमा इमानि एनानि अयिपोयिंदम्मा वेरी गुड
నెక్స్ట్ హాసిని హాసిని వైష్ణవి ఇద్దరు ఉన్నారు సహ సహ కహ ఐ యామ్ ఇమౌ ఏనౌ వెరీ గుడ్ ఏతే తేకే ఇమే ఏతాన్ తాన్ కాన్ ఇమాన్ ఏనాన్ ఏషా ఏషః సః ఏషా సరిగ్గా చూడు ఏషా ఏషా సా ఏషా సహ కహ కహ లేదు నానా చెప్పు నానా ఇమాహ ఇమాహ చెప్పలేదు నువ్వు ఇమాహ ఇమాహ ఆర్ ఏనాహ ఇమాహ ఆర్ ఏనాహ నెక్స్ట్ ఏతత్ ఏతత్ తత్ కిమ్ ఇదం ఏతత్ ఏతత్ ఏనత్ ఏతత్ తత్ కిమ్ ఇదం ఏనాన్ ఏనత్ ఏనత్ ఓకే ఏతే తే కే ఇమే తే ఏతే ఏనే తే కే ఇప్పుడు నేను ఇంకెవరు చెప్పాలి వైష్ణవి చెప్పే తల్లి నువ్వు చెప్పేసి ఒక టెక్నిక్ చెప్తా మీకు ఇందులో ఈజీ అది ఉన్నాడా ఇవాళ చెప్పలేదు అదిత్ లేనట్టున్నాడు చెప్పలేదు లీవ్ అయిపోయాడు వచ్చి ఉంటుంది ఓకే వైష్ణవి చెప్పమ్మా వేళ ఎవరు ఒప్పుకోర్లేండి నాకు తెలుగు రీడ్ చేయడం తెలియదు ఏతౌ తౌ కౌ
कौ इमौ एतौ एतौ तौ तौ कौ कौ इमौ इमौ एनौ एनौ एते एते ते ए ते के इमे इमे एतान एता एतान एतान तान तान कान कान एनान एनान इमान इमान एनान एमान एनान एनान एशा एशा सा सा का इयम इयम एताम एताम एताना एताम एताम ता ताम काम काम इमाम इमाम गीता मेरे म्यूट पेट कौन्दी गीता हाँ ओके ये नाम ये नाम ये नाम ये नाम ये ते 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 के के इमे इमे एते एते ते ते के के इमे इ इमे एने एने एताह एताह ताह ताह काह काह इमाह इमाह एताह एताह काह काह एताह ताह काह एताह काह ताह ताह इमाह एनाह इमाह एनाह एतत एतत तत तत किम किम इदम इदम एतत एनत एतत एमम एनत एनत तत तत किम किम इदम एनत इदम एनत एते 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 ते ते के के इमे इमे एते एते एने एने ते ते के के इमे इमे एने एने एतानि एतानि ఏమైంది బాగా ఆపేశారు నాకు ఏదో డౌట్ వచ్చింది అక్కడ అందుకని మళ్ళీ ఆపే ఏతాని చెప్పు వైష్ణవి ఏతాని ఏతాని తాని 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 నాన్న
तानी कानी कानी इमानी इमानी एतानी इमानी एतानी एनानी एतानी एतानी एनानी तानी तानी कानी कानी इमानी इमानी एनानी एनानी అన్ని వచ్చేస్తాయి, కంగారే లేదు. ఒకటి రెండు సార్లు చెప్తే వస్తాయి, కొత్త పాఠం అట్లాగే ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు ఇక్కడ చూడు, నేను రెండు మాటలు చెబుతా. సహస్ర ఆదిత్య చదవలేదు, వాడు వచ్చాడా? వచ్చాడు, కశ్యప్ అని పేరు పెట్టుకున్నాడు. లేడు, ఆదిత్య లేడుగా, ఉన్నాడు. నా పేరు పెట్టుకొని కూర్చున్నాడు అక్కడ. ఇందాక ఇంజత లేదు, ఇప్పుడు వచ్చినట్టున్నాడు. ఓకే ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇవాళ వినండి ఇది. సహస్ర మన ఇద్దరం చెప్పుకుందాం కాసేపు, అందరూ వింటారు. ఓకే ఓకే, రైట్. నేను మూడు మాటలు చెప్తా నీకు. ఫైవ్ మినిట్స్ ఉన్నాయి. మూడు టైం చూడకి. ఛాత్ర బాలక దేవాలయ గచ్చతి. బాలకః దేవాలయః గచ్చతి చెప్తారా? బాలకః దేవాలయం గచ్చతి చెప్పాలిగా. మరి చెప్పు. బాలకః దేవాలయం గచ్చతి. ఓకే రైట్, దేవాలయం అమ్మైంది. తర్వాత బాలకః, వాడు రెండు దేవాలయాలకు వెళ్ళాడు అనుకో. బాలకః దేవాలయ ఒక్క నిమిషం కాదు, ఒక్క నిమిషం. దేవాలయ దేవాలయ ఆన్ గజ గజౌ గజాన్ గజం గజౌ గజాన్ గదమ్మా. దేవాలయాన్ గచ్చతి మాలబమ్మ. దేవాలయాన్ కాదే, దేవాలయం చేసుకొని చెప్పుకోవచ్చు. ఓకే, మ్యూట్ చేసుకొని చెప్పుకోవచ్చు. మ్యూట్ చేసుకొని చెప్పుకోవచ్చు బాలబ అమ్మ అంటుంది. ఓకే చెప్పు చెప్పు సహస్ర. ఓ సహస్ర, మూడు దేవాలయాలకు వెళ్ళాడు. ఏతే దేవాలయ దేవాలయం అమ్ ఔ ఆన్ కదా, దేవాలయాన్ గచ్చతి. దేవాలయాన్ గచ్చతి సార్, బాలకః దేవాలయాన్ గచ్చతి. సరిపోయిందా? సరిపోయిందా లేదా బాల? ఏమే బాల, డౌట్ ఉందా? ఇందాక తను అదే చెప్పింది బాల, అదే చెప్పింది. ఇంతవరకు లేదు. ఆగు ఆగు ఆగు, చాలు, లేకపోతే ఆగు అక్కడ. ఇప్పుడు సహస్ర నేను చెప్పినట్టు చెప్పు, సేమ్ సెంటెన్స్ రిపీట్ చేసి చెప్తా ఒక్కసారి. రెండోది బాలకః దేవాలయం గచ్చతి చెప్పు. బాలకః దేవాలయం గచ్చతి. ఇప్పుడు బాలకః ఏతం దేవాలయం గచ్చతి అను. బాలకః ఏతం దేవాలయం గచ్చతి అంటే ఇది ఈ పక్కనే ఉన్న దేవాలయం చూపిస్తే, దూరంగా ఉన్న దేవాలయం చూపిస్తే ఏమనాలి? బాలకః బాలకుడు ఏ దేవాలయానికి వెళ్తున్నాడు చెప్పు, సెంటెన్స్ చెప్పేసి. బాలకః తం దేవాలయం గచ్చతి.
ఈ దేవాలయానికి వెళ్తున్నాడు చెప్పు. బాలకః బాలకః ఏ తం దేవాలయం గచ్చతి. ఇమం దేవాలయం కూడా చెప్పొచ్చు, ఏనం దేవాలయం కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ఇమము లేకపోతే ఏనం. సో ఏతం ఈజ్ ఈక్వల్ టు ఇమం. అర్థమైందా ఇప్పుడు? ఏతత్ ఈజ్ ఈక్వల్ టు ఏమం, అంతే. ఇస్ దట్ క్లియర్? రైట్. ఇప్పుడు నేను మళ్ళీ మారుస్తున్నా. వాడు రెండు దేవాలయాలకు వెళ్తున్నాడు. బాలక రెండు దేవాలయాలకు చెబుతున్నాడు. చెప్పు ఇప్పుడు. బాలక దేవాలయం చెప్పు. ఏతౌ దేవాలయం చెప్పు. ఏతౌ దేవాలయం గచ్చతి. నాలుగు చెప్పేసేయి. బాలకః తౌ దేవాలయం గచ్చతి. బాలకః తౌ దేవాలయం గచ్చతి. ఒసరే తర్వాత బాలకః కౌ దేవాలయం గచ్చతి. బాలకః ఏతౌ దేవాలయౌ గచ్చతి. బాలకః ఏతౌ దేవాలయౌ గచ్చతి. ఇమౌ దేవాలయౌ గచ్చతి. కః దేవాలయౌ గచ్చతి? ఇమౌ దేవాలయౌ గచ్చతి. కః దేవాలయౌ గచ్చతి? ఇమౌ దేవాలయౌ గచ్చతి. కౌ దేవాలయౌ గచ్చతి. కః సరిపోయిందా ఇప్పుడు? సరిపోయిందా? ఇక్కడ ఏతం తం కమ్ ఉంది కదా, కమ్ తో క్వశ్చన్ ఫామ్ చేసి ఒకటి చెప్పారా? చెప్పింది కాదు, సహజలేదు. కమ్ దేవాలయం గచ్చతి, ఏ దేవాలయానికి వెళ్తున్నాడు? కమ్ దేవాలయం గచ్చతి. బాలకః ఏతం దేవాలయం గచ్చతి. బాలకః కౌ దేవాలయం గచ్చతి. బాలకః ఇమౌ దేవాలయం. 1 minute లేట్ ఉండవే పొట్టి. ఈ కాస్త అర్థం చేసేసుకుంటే క్లియర్ అయిపోతే నేను చెప్పుకుందాం మళ్ళీ, అందుకని. ఓకే, తర్వాత అదే కనుక రెండు దేవాలయాలు అనుకో. ఏతౌ దేవాలయం. మూడైతే ఏతాన్ తాన్ కాన్ అయిపోయింది. అదే సపోజింగ్ స్త్రీలింగంలో అడిగారు అనుకో, ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఏమడగచ్చు? మహిళాం పశ్యతి అందాం. బాలకః మహిళాం పశ్యతి అనుకో. బాలకః మహిళాం పశ్యతి. ఇప్పుడు రైట్ సైడ్ చెప్పు అన్ని వరుసగా. బాలకః బాలకః మహిళాం పశ్యతి. ఏతాం మహిళాం పశ్యతి. మూడు చెప్పి, నాలుగు చెప్పి. ఏతాం బాలకః 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 ఇమాం మహిళాం పశ్యతి. బాలకః ఇమాం మహిళాం పశ్యతి. బాలకః ఏషా పశ్యతి. మహిళాం పశ్యతి. మిగతా రెండు చెప్పేసి. ఇద్దరు మహిళలు, మూడుగురు, చాలా మంది మహిళలు చెప్పేసి అది కూడా. బాలకః ఏతే మహిళే పశ్యతి. బాలకః
महिले पश्यति महिले पश्यति ముగ్గురు మహిళలు చూశాడు ముగ్గురు అంతకన్నా ఎక్కువ మందిని చూశాడు బాలకః ఏతాః మహిళాం పశ్యతి క్వశ్చన్ నానా ముందు డైరెక్ట్ అన్ని చెప్పాడు ఏతాః మహిళాః పశ్యతి ताह महिलां पश्यति बालकः ताः महिलां ताः कदा महिला एकु कदा हां ओ महि महिलाः महिलाः पश्यति तर्वात ताः महिलाः पश्यति अन्ते इमाः महिला इमाः महिलां पश्यति महिलाः पश्यति పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఇక్కడ ఆపేద్దాము రేపు అందరు అర్థమైందా కాన్సెప్ట్ అర్థమైందా మహతి 5 మినిట్స్ లేట్ అర్థమైంది తాత ఒక్క నిమిషం అందరికి అర్థమైందా అర్థమైంది మీరు 5 మినిట్స్ లేట్ క్లాస్ క్లోజ్ చేస్తున్నారు అని నమస్తే సరే రేపు మొత్తం అద్వైత్ చేత చెప్పించాలి ఆదిత్య చేత చెప్పించాలి వేళ ఆదిత్య అసలు చెప్పలేదు అదే ఈ రోజు అసలు చెప్పల నేను చెప్తానన్నారు నువ్వు చెప్తా అన్నావు రేపు చెప్పు టైం అయిపోయింది నువ్వు చెప్పాననేసరికి అర్థమైందా నీకు అర్థమైంది అడ్రస్ ఉండట్లేదంటే బండి వాడికి అర్థం కాకపోతే రేపు అమ్మమ్మ స్పెషల్ క్లాస్ అమ్మమ్మకే అర్థమైందా కొంచెం చూడండి ఎగ్జాంపుల్ తర్వాత అర్థమైంది ఇంకా ఇప్పుడు అర్థమైంది సంస్కృతమాతరం శుభరాత్రి.